హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మధు కిచెన్. ఈరోజు బ్రౌన్ రైస్ అండ్ కీన్వా తోటి క్రిస్పీ దోస ఎలా చేయాలో చూపిస్తాను. చెక్అవుట్ దిస్ రెసిపీ. సో ముందుగా వచ్చేసి 2 కప్స్ బ్రౌన్ రైస్ వేయాలి. 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేయాలి. వాటర్ వేసి 1 or 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత బ్రౌన్ రైస్ని ఐదర్ ఓవర్ నైట్ లేదా మినిమం 4 అవర్స్ సోక్ చేసుకోవాలి. సో ఓన్లీ రైస్ మాత్రమే మనం ఓవర్ నైట్ సోక్ చేయాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ముందు కీన్వా 1 కప్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 1 కప్ కీన్వా. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఓవర్ క్రిస్పీ వద్దు అనుకునే వాళ్ళు 1.5 కప్ కీన్వా వేయచ్చు. కీన్వాని బాగా వాష్ చేసుకుని జస్ట్ 5 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్గా మనం బ్లెండర్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ ఫైన్గా మనం రుబ్బుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలానే ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇది ఫర్మెంటెడ్ దోశ బ్యాటర్ అండి. ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసి దోశ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా ఉందండి. సో ఈ దోశ బ్యాటర్తో మనం రెగ్యులర్గా దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. సో మనకి క్రిస్పీగా పర్ఫెక్ట్గా రెగ్యులర్ దోశలాగా రావాలి అంటే 1:2 కాంబినేషన్ అండి. అంటే 2 కప్స్ రైస్కి 1 కప్ కీన్వా. ఇన్ కేస్ కొంచెం సాఫ్ట్గా ఇష్టపడతాము అంటే 1.5 కప్ కీన్వా వేసుకోవచ్చు. సో ఇది మనం సోక్ చేయట్లేదు కాబట్టి కీన్వా మనం ఫ్రిడ్జ్లో రెగ్యులర్ దోశ బ్యాటర్లోనే 5 డేస్ నుంచి 1 వీక్ వరకు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల కీన్వాని ఫర్మెంట్ చేయకూడదు అనమాట. సో మీకు నచ్చిన చట్నీతోటి టేస్టీ అండ్ హెల్దీ కీన్వా దోశ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీ మధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.